हाय अंडी नमस्ते वेलकम टू मई चैनल मन चैनल लो वच्चेसी बीरकाय कूर एला रेडी चेयालो चूद्दामंडी। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स चूसारु कदा, इंग्रीडियंट्स बीरकाय टमाटो आनियन पचिमिरपकायलु तयारी विधानम चूद्दामंडी। మనకి ఈ కూర అయితే చపాతీకి గాని రోటీస్కి గాని రైస్కి గాని చాలా బాగుంటుందండి। నా ప్రకారంగా అయితే రోటీస్కి చాలా బాగుంటుంది। చూసారు కదా ఆయిల్ అయితే వేసేసానండి। ఒక్క ఉల్లిపాయ అయితే కట్ చేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ అయితే వేసేసానండి నేను। దాన్ని కొంచెం లైట్ అండ్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। తర్వాత అయితే నేను బీరకాయలు అయితే కట్ చేస్తున్నానండి, చూడవచ్చు మీరు। బీరకాయలు అయితే కట్ చేస్తున్నానండి నేను। బీరకాయలు కట్ చేస్తున్నానండి, ఈ బీరకాయలు చిన్నగా తరుక్కుంటే గుమ్మన మగ్గిపోతాయి। అన్నంలోకి అయితే అసలు నీళ్ళు అయితే ఏ అవసరం లేదండి। మనకి ఏమన్నా రోటీస్ గాని జొన్న రొట్టె గాని మన పులకాకు కానీ కానీ వాటికైతే మనమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి। ఉల్లిపాయ అయితే ఏగిపోయింది చూసారు కదా, దాంట్లో 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి నేను। సిమ్లో పెట్టుకోవాలండి లేదా మాడిపోతే ఒక 5 పచ్చిమిరపకాయలు, అవి కొంచెం కారం ఉంటాయండి అందుకే చిన్నవి। ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి తగ్గ ఉప్పు, ఉప్పు కారం పసుపు అన్నీ కొల్తగా వేసానండి। ఒక్క స్పూన్ అయితే ధనియా పౌడర్, ఇవన్నీ కొంచెం వేయించేసుకుంటే అదే నూనెలో వేడి లేకుండా చూసుకోవాలండి లేతే మాడిపోతుంది। మనకి మీడియం వేడి ఉంటే సరిపోతుందండి। చూసారు కదా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది। చూసారు కదా టమాటో వేసేసానండి, ఒక కప్ వరకు నేను టమాటాలు తీసుకున్నాను, అంటే ఒక 2-3 టమాటాలు, 2-3 టమాటాలు అండి। నేనైతే రోటీస్కి చేస్తున్నాను, మీరు కావాలనుకుంటే కూరకు అనుకుంటే టమాటాలు వేయొద్దండి, మామూలుగా అన్నంలోకి అనుకుంటే। నేనైతే రోటీస్కి కాబట్టి టమాటా వేసానండి। రోటీస్కి అయితే చాలా బాగుంటుంది, జొన్న రొట్టెకి కానీ దేనికైనా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే। మీకు బీరకాయ కూరలోనే వెరైటీగా ఉంటుందని చూపిస్తున్నానండి, ఇది రోటీస్కి బాగుంటుందని చెప్తున్నాను। తొక్క కూడా ఎక్కువ చెక్కకూడదండి, పైపైన తీస్తే సరిపోతుంది। తొక్క తీస్తే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా, చూసారు కదా కొంచెం అయితే మగ్గిపోవాలండి। ఆ విధంగా మగ్గినప్పుడే మనకి చూసారండి మగ్గిపోయింది కదా, ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది మనకి। ఇప్పుడు ఈ మగ్గిన దాన్ని కొంచెం వాటర్ కూడా మనం ఇంకా కొంచెం మగ్గాక వాటర్ కూడా వేసుకోవాలండి। ఈ కూర రొటీస్ బాగుంటుంది, మీరు ట్రై చేయవచ్చు। అంటే మనకి 2-3 కూరలు ఉన్నప్పుడు కొంచెం కారం తగ్గించుకోండి, ఒకటే కర్రీ అన్నప్పుడు మనమైతే కొంచెం అయితే కారం వేసుకుంటే బాగుంటుంది। మా కారాలు అయితే అస్సలు కారం ఉండదండి, అందుకోసమే నేను వేశాను। యాక్చువల్లీ ఉప్పు కూడా సరిపోలేదండి, మీరు కూడా ఉప్పు చూసుకుని వేసుకోండి, ఉప్పు అయితే కొంచెం బాగానే పడుతుంది। అలా మగ్గిపోవాలండి, వాటర్ వేయకుండానే మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది, మనం నీళ్ళు వేసేస్తే ఆ టేస్ట్ అనేది రాదండి। నేనైతే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేశానండి, రొటీస్కి కదా, అందుకోసం మీకు కర్రీ చూపించాను కానీ రోటీ చూపించలేదండి। నెక్స్ట్ వీడియోలో ఏమన్నా వెరైటీ చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను। రాగి బౌలు ఇవన్నీ చూపిస్తానండి, మీరు మా ఛానల్ని ఫాలో అవ్వి మీరు కామెంట్ చేస్తే కామెంట్కి ఏది పెట్టినా చేయాలని మేము చేస్తామండి। ఈ వెరైటీస్ కావాలన్నా కూడా పెడతాము, కాకపోతే రొటీస్కి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కర్రీ అయితే నేను ఇలా చేయడం జరుగుతుందండి, అందుకోసమే ఈ కర్రీ ఇలా చేస్తున్నాను।
మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నానండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ బీరకాయ కూర. రెడీ అయిపోయింది చూసారా, చాలా బాగుంటుందండి రొటీస్కి పెట్టుకుంటే. నేనైతే దీన్ని కూర అన్నప్పుడు ఒకటే చూపించాలనే ఉద్దేశంతో ఇలా చూపించాను. పైని కొత్తిమీర డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది, సూపర్ ఉంటుందండి. మీరైతే ట్రై చేయవచ్చు, చాలా బాగుంది కూర అయితే. ఆ రోజు మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్తూ వెళ్తూ లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు, కామెంట్ అయితే తప్పు.